శ్రీ గురుభ్య నమ మిథున రాశి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఐదు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఊహ్ మానసికంగా విశేష అనుభూతులు శారీరకంగా సుఖాను మానసిక సుఖము శారీరక సుఖము మానసిక ప్రశాంత శారీరక ప్రశాంతత అన్నీ కామన్గా ఉంటుంటాయి మనసుకి ఏముంటాయో శరీరంగా ఉంటాయి మనసు కోరుకున్నది మీరు తక్షణమే అమలు చేసే విధంగా శరీరం కూడా సహకరిస్తుంటుంది ఎలాంటి అనారోగ్య లోపాలు ఉండకుండా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలరు ఆనందంగా రెండు రోజుల పాటు స్థిమితంగా ఉండాలనుకుంటే ఉండగలరు మీరు కోరుకున్న వ్యక్తులతో మాట్లాడగలరు కోరుకున్న భోజనాన్ని తినగలరు ఏదైనా కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఆ విధంగా గడిచిపోతుంటుంది ఇక రెండవ పాయింట్కి వస్తే మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఈ డబ్బు కొంచెం కటకటగా ఉంటుంది ప్రారంభం వారం తొలివారం సమయానికి జీతాలు అందకపోవచ్చు ఒక్కొక్కసారి జీతాలు అందినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉంటుంది వచ్చినవి అయిపోతుంటాయి హారత అయిపోతుంటాయి పైగా కొన్ని నిర్ణయాలు కూడా ఒక్కోసారి వ్యతిరేకంగా తీసుకున్న కారణంగా కూడా చేతిలో డబ్బు కూడా ఖర్చు అయిపోతుంటుంది డబ్బు అయిన కారణంగా బాధగా రావాలా అయ్యో డబ్బులు అయిపోతుంది కానీ మీకు బాధ రాదు కోపం వస్తుంటుంది దీనికి చేతిలో డబ్బులు అయిపోతున్నాయని చేతిలో డబ్బు అయిపోతుంది కోపం ఎందుకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు చేతిలో డబ్బు ఎందుకైపోతుంది ఇంట్లో వస్తువులు అయితే కొనాలా తప్పదు ఇంటి ఎద్ద కట్టాలా కానీ ఇక్కడ రుణం తీర్చడానికి అప్పును తీర్చడానికి కట్టిన కారణంగా కోపం వస్తుంటుంది వాళ్ళ మీద ఆ కోపాన్ని కొద్దిగా ప్రదర్శించవద్దు కంట్రోల్ కావడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవ పాయింట్కి వస్తే ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల దగ్గర నుంచి ఏడవ తేదీ రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ముక్కుసూటిగా మాట్లాడాలనుకుంటారు మాట్లాడలేకపోతారు మనసు చెప్పాలనుకుంటారు చెప్పలేకపోతుంటారు ఆనందంతో అవతల వారిని హత్తుకోవాలనుకుంటారు హత్తుకోలేకపోతుంటారు ఇవన్నీ సోదరుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధ బాంధవ్యాల గురించి చెప్తున్నాను అనదములతో అక్క చెల్లెలతో సంబంధ బాంధవ్యాలు ఉండవచ్చు చక్కగా కానీ ఆ సంబంధ బాంధవ్యాల వెనక కొంత బాధతో కూడినటువంటి అంశాలు కూడా ఉండొచ్చు పైకి అన్నయ్య చెల్లెమ్మ అని మాట్లాడగలుగుతారు కానీ లోపల మీకు ప్రేమ అభిమానం ఉండవచ్చు కానీ అవతల వారికి కూడా ఉండాలి కదా ఉండకపోవచ్చు ఇలాంటి సమయంలో వారి కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సబబు అని నేను అంటం కాదు మీరే అనుకుంటారు మా తమ్ముడికి కానీ మా అన్నయ్యకి కానీ అక్కకి కానీ చెల్లెలకి కానీ ఏదో ఒకటి తీసుకోవాలా అది ఇది అనుకుంటారు ఇంట్లో మీ కుటుంబంలో ఉండే వ్యక్తి ఉంటారు వాళ్ళకి ఇలాంటి ప్రేమ ఉన్నదా ఎందుకు అంత ఎక్కువగా ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది అని క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి ఆ క్వశ్చన్ మార్క్స్కి మీ దగ్గర సమాధానం ఉండదు కొంచెం మనసులో బాధపడతారు అరే మనసులో ఉన్నటువంటి ఈ ఆప్యాయతని ప్రేమని బహిరంగ చెప్పుకోలేకపోతుందని చెప్పుకుంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుంటారు కనుక ఇది పైకి బాధగానే ఉంటుంది కానీ చెప్పుకోలేరు ఆ విధంగా గడిచిపోతుంది నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చేసి ఏడవ తేదీ రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషంతో ప్రారంభమై పన్నెండవ తేదీ ఉదయం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా అయితే గ్రహ సంచార స్థితిగతుల ప్రకారంగా చేసే ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు వ్యవహారాలు కావచ్చు ప్రారంభాలు కావచ్చు కొన్ని ఆటంకాలు తగులుతుంటాయి పై అధికారుల నుంచి కొంత మీకు సంఘర్షణ చెప్పేదానికంటే కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగులతో కూడా మీరు ప్రాపర్గా ఉండలేకపోతుంటారు ఆరోగ్యం కొన్ని కొన్ని అంశాలలో సహకరించలేకపోతుంటుంది డ్రైవింగ్ చేద్దామని వెళ్తున్నా మనసంతా ఎక్కడో ఉంటుంది ఒక్కోసారి వెళ్ళవల వెళ్ వెళ్ళవలసినటువంటి స్థావరానికి కాకుండా గమ్యానికి కాకుండా మరొక చోటకు వెళ్ళి బండి ఆపేటువంటి అవకాశాలున్నాయి డ్రైవింగ్లో అరే ఇక్కడికి వచ్చేస్తేంటి పై మిస్టేక్ వచ్చింట అనుకుంటారు దీంతోపాటి మీ సంతానం కూడా ఒక్కోసారి మీరు చెప్పింది వారు వినరు వారు చెప్పింది మీకు అర్థం కాదు కనుక ఒకరికి ఒకరికి ఉన్నటువంటి ఆ మధ్య గ్యాప్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది కూడా ఒక బాధ అనిపిస్తుంటుంది ప్రమోషన్ కోసం ప్రయత్నం సాగిస్తుంటే అది వెనక్కి పోతుంటుంది లేక ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటే వచ్చినట్టే ఉంటుంది తప్ప మీకు రాదు మీ వెనకవాడికి వచ్చేస్తుంది మీకు మాత్రం పక్కన ఉంటుంది పై రకాలతో చెప్పుకుందాం అనుకుంటే నీకేనయ్యా బాబు తప్పకుండా మేము సైన్ ఉంటారు కానీ ఆ మాట అంటూనే ఇంకోరు సహాయ సహకారం తప్ప మీకు ఏమిటి ఇదంతా ప్రారంభమా అనుకుంటారు ఏమో కాసేపు ప్రారంభం అనుకుంటారు అందుకే పదవ తేదీ వస్తున్నది వినాయక శక్తి వినాయక గణేష్ చతుర్థి కనుక అలాంటి గణేష్ చతుర్థి పదవ తేదీన చక్కగా ఆ స్వామిని ప్రార్థించండి అయా ఉద్యోగ వ్యవహారాల్లో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు సంతాన అంశాల్లో కావచ్చు నేను అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నాను ఇలా సమస్యల నుంచి ముందు నేను గట్టెక్కాను ఆరోగ్యమే మహాభాగ్యం ముందు కనుక ఆ స్వామిని ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఏమిటంటే పన్నెండవ తేదీ ఉదయం నాలుగు గంటల పదమూడు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది జబర్దస్త్ డబ్బులు బాగా ఉంటాయి అప్పు తీర్చడానికి ఉంటాయి అప్పు ఇవ్వటానికి ఉంటాయి శత్రువులపైన విజయం సాధించడానికి సిద్ధంగా ఉంటారు ఎక్కడైనా కొంచెం కలహప్రదమైన వాతావరణం ఉంది అనుకుంటే వెంటనే దాన్ని చల్లార్చాలనేటువంటి రీతిలో మీరు నడుము కడతారు కానీ ఎప్పుడైనా మీరు కలహాలతో ఇంకోరుతున్నప్పుడు అక్కడ కలహం తగ్గించడానికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు ఆప్తులు కూడా ఎవరు కానీ మీరు మాత్రం ఇప్పుడు కలహాలు లేకుండా ఉండాలా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలా అది ఉండాలి ఇది ఉండాలా అని కలలుగంటూ ఎక్కడన్నా జరుగుతుంటే వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా సర్ది చెప్పి కొంతవరకు మీరు మీ చేదలుచుకునేటువంటి కృషి సహాయం చేయాలనుకుంటారు కానీ నేనైతే చెప్తాను అలాంటి పనులకు వెళ్ళకండి ఒక్కోసారి వాళ్ళు కలహప్రదంలో ఉంటూ ఒక చెయ్యి మీ మీద పడినా కూడా ఆస్ ఆశ్చర్యం లేదు అందువల్ల ఈ రోజుల్లో వాళ్ళని ఎన్న విడదీయటానికి పోతే పొరపాటున మనకు కూడా దెబ్బలు తిగిలే అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళెంత ఏంటంటే అలాంటి ఆలోచనలకి వెళ్లకుండా కామ్గా పక్కన ఉండటమే ఎంతైనా శ్రేయదాయకమని భావించాలి శుభం